అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ధర్మవరం పట్టణ బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా పట్టణంలో చేనేత దినోత్సవం సందర్భంగా పూలారం వేసి చేనేతలకు మద్దతుగా ఈరోజు చేనేతలు చేసి వాళ్ళు చాలా ఒక 5-6 మందిని సన్మానించడం జరిగింది. చేనేత దినోత్సవం సందర్భంగా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అనధికారికంగా గతం నుంచి కూడా జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అధికారికంగా భారతీయ జనతా పార్టీ 2015 సంవత్సరంలో ఆగస్ట్ 7వ తారీఖు నాడు ఈ యొక్క భారతదేశంలో చేనేత వృత్తిపైన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అభిమానంతో అధికారికంగా 2015 సంవత్సరంలో ఆగస్ట్ 7వ తారీఖున ఒక జీవోన్ పాస్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఒక రోజు అనేటువంటి రోజును ఉండాలని ఆ రోజు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి చేనేత రంగంపై ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదంటే సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం ఈ యొక్క విదేశీ స్వదేశీ వస్తువులను పక్కన పెట్టి విదేశీ వస్తువులను వాడాలన్నటువంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి చేనేత వృత్తిని అభివృద్ధి చేయాలన్నటువంటి తరుణంలో దేశంలో ఈ యొక్క పట్టు పరిశ్రమకు ముందుండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన దేశంలో ఈ యొక్క పట్టు పరిశ్రమకు ముందుకు తీసుకుపోతున్నటువంటి రోజును చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీగా ఈ యొక్క చేనేత వృత్తికి చేసినటువంటి సేవ ఎటువంటిది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలను ఒక్కసారి మనం తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ఈ రోజున 24,000 రూపాయలు చేనేతలకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఒక్కసారి మీరు గ్రహించండి, పథకాలు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ అమలు పరుస్తున్నటువంటి పథకాలు మాత్రం జగనన్న పేరు మీద, మరి మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు లాక్డౌన్ వల్ల చేనేత వృత్తి ఏ విధంగా ఉందో ఈ యొక్క అధికార పార్టీ నాయకులు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు చేనేత కార్మికుడు అనేటువంటి వారు కళాకారు